నెక్స్ట్ ఆయన దగ్గర ఉన్న ఒక కొన్ని గుణాలు నాది ఆయన బయటపడడం ఏంటంటే, ఒకసారి ఎప్పుడో నేను ఆయన దగ్గరికి, నేను ఏపీ భవన్లో ఉండి ఆయన దగ్గరికి వెళ్తున్నానని తెలిసి, ఎవరో మీలాంటి ఫ్రెండ్ ఒకడు, గురువు నా ఫ్రెండ్ ఒకడు ఐఏఎస్ వాడు ఐపీఎస్ వాడు ఒరిస్సాలో పనిచేస్తున్నాడు, అది కొంచెం పివి గారి వేళ ఒరిస్సా సీఎం పివిని కలుస్తట పేపర్లో వచ్చింది, పివి గారి చేత వీడేమో ఇక్కడికి ట్రాన్స్ఫర్ అడుగుతున్నాడు, ఈ ట్రాన్స్ఫర్ చేయించని చెప్పి కాగితం ఇచ్చాడు. సరే పెట్టుకున్నాను. పివి గారిని కలిసినప్పుడు, సార్ ఇదిగోనండి మా ఫ్రెండ్ ఎవరో ఇచ్చాడు, రేపు మీరు కలుస్తున్నట్టు కదా, వీలైతే ఒక మాట అని చూసి, రావట్లేదయ్యా సీఎం రావట్లేదు. సరే ఇయ్యి, అతను భార్య వస్తుంది ఆవిడకి ఇచ్చి సీఎంకి ఇమ్మంటానులే అన్నాడు. తీసుకున్నాడు కాగితం, అయిపోయింది. మళ్ళీ రాజమండ్రి వచ్చాను, 3 నెలలకో 4 నెలలకో వెళ్ళాను. మళ్ళీ వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి కూర్చోగానే, బాగున్నావా అని, నువ్వు ఒక భాస్కర్ అని ఒక అతన్ని ఏదో ట్రాన్స్ఫర్ అడుగుతూ కాగితం ఇచ్చావు, అది ఆ రోజున ఇవ్వటం కుదరలే, ఆవిడ వేరే పని మీద ఏదో వచ్చింది, ఆ ఇవ్వటం కుదరలేదు. ముందు నేను ఆశ్చర్యపోయాను, ఎందుకంటే నాకు ఆ పేరు గుర్తులేదు. ఏంటిరా అనుకుని నేను, అలాగండి పర్వాలేదండి ఎవరో ఫ్రెండ్కి ఫ్రెండ్ అండి అదండి అని, సార్ మీకు నాకు ఆ పేరు గుర్తులేదు మీకు ఎలా గుర్తుందండి అన్నాను. అంటే ఒక నవ్వు నవ్వి, అది ఉంటుంది కొన్ని ప్రక్రియలు ఉంటాయండి. ఏంటండి ప్రక్రియ అంటే, నీకు అష్టావధానం చేస్తారు తెలుసా, వాళ్ళ దగ్గర ఉంటాయి ఈ ప్రక్రియలు. నిన్ను చూడగానే నీ పేరు అరుణ్ కుమార్ నాకు తెలుసు, నువ్వు ఇచ్చినది భాస్కర్ సూర్యుడు అలా గుర్తుపెట్టుకుంటాం. అరుణ్ కుమార్ని చూడగానే సూర్యుడు గుర్తొచ్చి ఆ పేరుతో పని చెప్పాడు అన్నది అదంతా దానికి కనెక్ట్ అయిపోతుంది. అంతే తప్ప ఇదేమీ పెద్ద నువ్వంటే స్పెషల్ ఇదేం కాదు. ఆ రోజు నువ్వు ఇచ్చిన రోజునే భాస్కర్ అరుణ్ కుమార్ అని గుర్తుపెట్టుకున్నావు అనమాట. అది అలా ఉంటుంది వచ్చేస్తుంది, నువ్వు ప్రాక్టీస్ చేయొచ్చు. అదేనండి మీకు అష్టావధానం కూడా వచ్చాను, అష్టావధానాలు శతావధానాలు అన్నీ చేయగలిగితేనే రాజకీయాల్లో ఉండాలి, లేకపోతే కష్టం కదా అన్నాడు. ఇప్పుడు ఎవడో ఏ అవధానం చేయట్లేదు. అంటే అలా ఒక ఈ రాజకీయం అనేటువంటి ఒక శాస్త్రం కింద దీన్ని నేర్చుకుంటూ వచ్చాడు. కానీ ఆయన ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.